తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాయవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు మందుల షాప్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి రాయవరంలో గల వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి అనంతరం స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అపర్ణ పుల్లేష్ మాట్లాడుతూ, ఈ టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజల బాధలు తొలగిపోతాయని తెలిపారు. అలాగే జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు సిరిపురపు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తీరాలంటే ప్రతి ఒక్కరూ జగన్ అన్నను గెలిపించుకోవాలని, ప్రతి కార్యకర్త మరియు జగన్ అభిమానులు సమిష్టిగా కృషి చేస్తూ అందరూ కలిసి పనిచేద్దామని కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. జగన్ ఎవరిని మెండపేట అభ్యర్థిగా పెట్టినా గెలిపించుకుంటామని తెలిపారు. జగన్ మా నాయకుడని, ఆయన నడిపించే మార్గంలో నడుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నం అపర్ణ పుల్లేష్, సొసైటీ అధ్యక్షులు నల్లమిలి వెంకటరెడ్డి, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము రాయవారి గ్రామం వచ్చి ఇక్కడ అనాథ ఆశ్రమంలో వృద్ధులకు స్వీట్లు కేకులు పంపిణీ చేయడం జరిగింది. మా నాయకుడు అలపెరగని పోరాటం చేస్తున్నాడు. ఆయన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలకు కష్ట నష్టాలు తెలుసుకోవడానికి ఆయన కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి వారి బాధలు గ్రహించి వారికి న్యాయం చేయడానికి ఆయన చూస్తున్నారు. రాబోయే కాలంలో ఎలాగన్నా మేము మా నాయకుడిని సీఎంగా చేసుకుంటాం, మళ్ళీ మా రాజన్న పరిపాలన తీసుకొస్తాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రాజకీయం చాలా దారుణంగా ఉంది. స్త్రీలకి, మహిళలకు, ముఖ్యంగా మా మహిళలకు రక్షణ లేదు, స్కూల్ విద్యార్థులకు రక్షణ లేదు, రైతులకు ఆత్మహత్యలు, రైతులు కూడా రక్షణ లేదు పరిస్థితి. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇటువంటి స్థితి నెలకొంది. కాబట్టి వీటన్నింటినీ పారద్రోలి మా సీఎం, మా రాబోయే సీఎంగా మా జగన్ చేసుకుంటాం. 2019 కాబోయే సీఎం మా జగన్న, మా జగన్ సీఎం చేసుకోవటం సమిష్టిగా వైఎస్ఆర్ కుటుంబం అంతా ఒకే తాటిపై నడిచి ఆయన సీఎం చేసుకుంటే ఇదే మా చేయం. ఈ రోజున మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రాయవరం గ్రామంలో విగ్రహానికి పూలమాల వేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రుద్రాశ్రమంలోకి వచ్చి మరి కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9.5 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు నా ఈ రాష్ట్ర ప్రజలకు అందాలని అనుపెరగని పోరాటం చేస్తున్నటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9.5 సంవత్సరాల నుంచి కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, భార్య, తల్లిదండ్రులు అందరినీ వదులుకొని ప్రజల మధ్యనే గడుపుతున్నటువంటి, భారతదేశ చరిత్రలో ఏ వ్యక్తి ఇన్నాళ్ళు ప్రజల మధ్యన గడపలేనటువంటి వ్యక్తి ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాలను తాకినటువంటి వ్యక్తి, లక్షలాది కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి, వేలాది కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి మహానాయకుడు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రజల అవసరాలు, కష్టాలు గుర్తించి ప్రభుత్వం ముద్దు నిద్రపోతున్నటువంటి చంద్రబాబుని నిద్రలేపి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని అనునిక్షం పోరాటం చేస్తున్నాడు. అలాగే త్వరలో ప్రజల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తాడు. ఖచ్చితంగా రాబో కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 5 కోట్ల మంది కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేదే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధ్యేయం. ఆయన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద ఉంటాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా అందరి ధ్యేయం. ఎవరు ఎన్నున్నా చివరికి వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం.